శుక్లాం వరాధరం విష్ణుం శేషువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, నేను మీ రామకృష్ణ హాన్. ఆస్ట్రో న్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి రాశులను పట్టి పీడుస్తున్నటువంటి దారిద్రానికి ఇక మూకలు చెల్లినట్టే. 2024 లోపు ఇప్పుడు అడుగు పెట్టారు కదా 2020. ఇప్పటి వరకు మిమ్మల్ని దరిద్రం అనేది కూడా పట్టి పీడిస్తున్నా కూడా ఆ దారిద్రానికి ఇంకా నూకలు చెల్లినట్టే, అంటే వాటి టైం అయిపోయినట్టే. ఇక మీకు దరిద్రం కాదు కదా, అసలు ఏది మీ వశం, అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే నీకు ఒక రక్షకుడు వచ్చేసాడు. 2024 సంవత్సరంలో ఒక రక్షకుడు వచ్చాడు, ఆ రక్షకుడే చూసుకుంటాడు. అవునండి, ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా పట్టి పీడిస్తున్నప్పుడు భగవంతుడు ఏదో రూపంలో వచ్చి మనల్ని ఆసరాగా ఉండి మనకున్నటువంటి కష్టాలన్నీ తీరుకొని మనల్ని అదృష్టవంతులను చేస్తాడు. పూర్వకాలంలో ఏం చేసేవారండి రాక్షసులు? సామాన్యమైనటువంటి ప్రజలను పీడిస్తుండేవారు. వాళ్ళు చేసేటువంటి హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాదులు కానీ అన్నిటినీ డిస్టర్బ్ చేస్తుండేవారు. వీళ్ళందరూ పోయి బ్రహ్మదేవునికి మొరపెట్టుకుంటారు, అయ్యా మరి నీ యొక్క అనుగ్రహంతో మాకు ఏదైనా మోక్ష సిద్ధిని ప్రకటించండి, ఎందుకంటే మేము ఏ పనులు చేయనిచ్చట్లేదు, రాక్షసులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మా ప్రాణాలను తీస్తున్నారు, నాకు ఏదైనా మోక్ష మార్గం, మాకు ఏదైనా మోక్ష మార్గం ప్రసాదించండి అని బ్రహ్మకు మొరపెట్టుకుంటారు. ఆ బ్రహ్మదేవుడు అవతార పురుషుని రూపంలో కొందరి భగవంతుళ్ళు మనకి ఏంటంటే భగవంతుణ్ణి అవతార పురుషు రూపంలో జన్మనిస్తాడు. సామాన్య తల్లి గర్భంలోనే జన్మించే విధంగా అతని తలరాత రాస్తాడు. అవతార పురుషుడు అండి శ్రీరామచంద్రమూర్తి. కొన్ని చెప్తున్నానండి, రావణుణ్ణి సంహరించింది శ్రీరామచంద్రమూర్తియే కదా అవతార పురుషుడు. అంటే వాస్తవానికి ఏంటంటే ఇలా మనకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో మనల్ని రక్షించడానికి కొంతమందిని పంపిస్తుంటాడు. ఇప్పుడు ఒకప్పుడు మెదడువాపుకు వ్యాధికి మందు లేదండి, టీబీకి మందు లేదు, ప్రతి ఒక్క వ్యాధికి మందు లేదు. ఇదివరకు కాలానుక్రమంగా ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఆ మందును కనిపెట్టేటువంటి వ్యక్తిని ఆ భగవంతుడు సృష్టిస్తాడు. ఆ మందు కనుక్కోబడుతుంది, అప్పుడు ప్రాణాల నుంచి మనం బయటపడిపోతున్నాం. కొన్ని మనం గమనించండి, వాస్తవానికి ఏంటంటే ఒక కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి హైవే మీద. ఎప్పుడైనా కూడా ఒక 90-100 కిలోమీటర్ల స్పీడ్ వేగాన్ని పెంచుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి కారు పల్టీలు కొట్టినా సీట్ బెల్ట్ ఉండడం వల్ల వాళ్ళు ప్రయోగాత్మకంగా నిరూపించింది అంటే ఒక 60-70% మనం బయటపడిపోతాం సీట్ బెల్ట్ కానీ దానిలో వచ్చినటువంటి బెలూన్స్ కానీ. యాక్చువల్గా ఏంటంటే ఇది వోల్వో కంపెనీ వాళ్ళు, దీని పేటెంట్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి, వోల్వో కంపెనీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళే సెక్యూరిటీ, ఇప్పుడు కార్లలో వోల్వో కార్ ఎక్కువ ఏంటంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది వోల్వో కార్లో. ఆ సీట్ బెల్ట్ కనిపెట్టింది కూడా వాళ్ళే, దాని పేటెంట్స్ కూడా వాళ్ళకే వస్తాయి. వాళ్ళు తప్ప వేరే వాళ్ళు పెట్టుకోవద్దు యాక్చువల్గా. కానీ ఇదేంటంటే అందరి ప్రాణాల విషయంలో కాబట్టి దానిలో వెనక ముందు ఆడొద్దు ఇంకా. ఎందుకంటే కొన్ని డబ్బులు తక్కువ ఉన్నాయంటే మరి సీట్ బెల్ట్ లేకుండానే ప్రాబ్లం ఉంటుంది. అన్ని కార్ల కంపెనీలు కొన్ని సీట్ బెల్ట్ లేకుండా వచ్చినాయి అనుకోండి, ఏదైనా ప్రాబ్లం అయితే ప్రాణాలు కోల్పోతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఆ పేటెంట్ హక్కు లేకుండా చేశారు, ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంకా. తద్వారా ఏంటంటే ప్రతి ఒక్క కార్ల కంపెనీ సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అవునండి, నేను చెప్పేది నిజం, అక్షరాలు నిజం. కాబట్టి ఏంటంటే మనకు ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మన ప్రాణాల నుండి కొంత వరకైనా మనం కాపాడుకోగలుగుతాం. ఆ సీట్ బెల్ట్ ఐడియాని ఇచ్చినటువంటి వ్యక్తి గొప్పవాడండి ఒక విధంగా చెప్పాలండి. అట్లా అవతార పురుషులు మానవ రూపంలో జన్మిస్తుంటాడు. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడండి, బల్బును కనుగొన్నాడు. విద్యుచ్ఛక్తితో తయారు చేసినటువంటి నడిసే బల్బును కనుగొన్నాడు. ఇప్పటికీ మనకు ఒక రాత్రి, మరి పగలు రాత్రి మనం చీకట్లో మగ్గేవాళ్ళం, ఆ వెలుతురు వచ్చిన కాబట్టి ఈ దీపాల వెలుతురు వచ్చినప్పుడు మనం వెలుతురును చూడగలుగుతున్నాం, చీకట్లో కూడా వెలుతురును చూస్తున్నాం. అతనికి కారణం ఎవరండి, థామస్ ఆల్వా ఎడిసన్. అతను అవతార పురుషుడు ఒక విధంగా. మన భారతదేశానికి మిసైల్స్ పంపించినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం,
రక్షణగా ఎవరు ఏ దాడి చేసినా మా దగ్గర మిసైల్స్ తో చేయవచ్చు అనే ఒక మిసైల్ ని తయారు చేసుకున్నాడు అబ్దుల్ అతను అవతార పురుషుడే ఒక విధంగా. భగవంతుడు ఏదో రూపంలో మనకు ఏదో విధంగా చేస్తున్నాడు. ఒక పెన్సిల్ ఇంజెక్షన్ కనుకుంటే అలెగ్జాండర్ ప్రీమియర్ అతను కూడా ఒక అవతార పురుషుడే. స్వశక్తితో సైకిల్ ను తొక్కి మనకు పూర్వం సైకిల్ మీదనే ప్రయాణం చేసేవాడు, ఏ ఖర్చు ఉండకపోయేది. మెక్మెలన్ స్కాట్లాండ్ దేశస్థుడు, అతను సైకిల్ ను కనుక్కున్నాడు. రకరకాలుగా ఓ సెల్ ఫోన్ కనుక్కోవడం కానీ, ఏదైనా కార్లను కనుక్కోవడం కానీ, అచ్చు యంత్రాలను కనుక్కోవడం కానీ, ఫోన్లు తయారు చేసిన వాళ్ళు కానీ, వీళ్ళంతా అవతార పురుషులే ఒక విధంగా చెప్పాలంటే. అది భగవంతుడి అనుగ్రహంతోనే పుడతారు వీళ్ళంతా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మకర రాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా, కర్కాటక రాశిలో పుట్టినా, వృశ్చిక రాశిలో పుట్టినా, మీన రాశిలో పుట్టినా, ఈ ఐదు రాశులలో పుట్టినటువంటి వారు 2024 సంవత్సరంలో వీరి దారిద్ర్యం అనేది కూడా పటాపంచల అయిపోతుంది, మొత్తం హరించుకొని పోతుంది. ఇక కాలం చెల్లినట్టే, నూకలు చెల్లినట్టే ఒక విధంగా చెప్పాలంటే ఆ దారిద్ర దేవతకు. ఇక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి, మీకు మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం, డబ్బు సంపాదించు, నిజాయితీగా ముందుకు నడుస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖున శని హోమం చేస్తున్నాను. జనవరి 20వ తారీఖు 2024 శని హోమం చేస్తున్నాను. ఈ శని హోమంలో ప్రతి ఒక్కరు అర్హత సాధించుకోండి. ఈ 12 రాశుల వారు పాల్గొనాలి. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. శని కుంభరాశిలో ఉన్నప్పుడు శని హోమం జరిపించుకోవడం ద్వారా ఎంత మంచి జరుగుతుందో తెలుసా? రేపు పొద్దున 30 సంవత్సరాల తర్వాత నుండి మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు శని హోమం జరిపించిన అంత ప్రభావం ఉండదు. అందుకే టైం ఎప్పుడైనా మనకు మీనరాశిలోకి వస్తే శని ఏలినాటి శని పడుతుంది, మరి మేషరాశిలోకి వచ్చితే ఏలినాటి శని మొదలవుతుంది కదా. కొంచెం అడ్వాన్స్ గా మనం ఈ శని హోమం జరిపించుకుంటే 30 ఏళ్ల దాకా మనకు తిరుగుండదండి. అది శని పట్టినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఉద్యోగాలు దొరకవు, వ్యాపారాలు జరగవు, ఆర్థిక నష్టం, రుణబాధలు కలిగి ఉండడం, సంతానంలో ఇబ్బంది, విదేశాలకు వెళ్ళకపోవడం, విదేశాల కళ ఫలించకపోవడం, ఒక వెళ్ళినా కూడా అక్కడ ఏమి సంపాదించకుండా ఉండడం, ఇలా సొంత గృహ నిర్మాణం కోసం, వాహన యోగం కోసం ఇలా శని పట్టి పీడిస్తూనే ఉంటాడు. ఇవన్నీ జరగవు. వాటి నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకొని ఈ నెల 20వ తారీఖున శని హోమం చేస్తున్నాం కదా, శని హోమంలో పాల్గొనండి. మీరు ఆ శనికి సంబంధించినటువంటి హోమం తలపెట్టి మీరు అక్కడే ఉండండి, ఇంటి దగ్గరే ఉండండి, ఆన్లైన్లో తీసుకోండి. ఆ రోజు శని మనకు మంచి జరిగే విధంగా నల్ల నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చేయండి, లేదంటే అవసరం లేదు. నల్ల చీమలకు చక్కెర చల్లండి, నల్ల ఆవులకు అరటి పళ్ళు తినిపించండి, వెంకటేశ్వర స్వామి పటం ముందు చక్కగా 2 దీపాలు వెలిగించండి. ఈ కార్యక్రమాలు చేయండి. ఈ కార్యక్రమాలు చేస్తే మంచి అద్భుతమైనటువంటి సిద్ధి మీకు లభిస్తుందండి. దీనికి సంబంధించిన శని హోమానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను, చక్కగా చూసుకోండి. ఆ పేరు మీ గోత్రనామాల మీద మీకు శని హోమం జరిగినట్టు చూపెడతాను, ఆ వీడియో మీకు పంపిస్తాను. స్వామివారి కుంకుమ ప్రసాదాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది, బొట్టు, హోమం కాల్చినటువంటి ఆ హోమ విభూతి. తర్వాత ఈ శని హోమం 200 మందితో చేస్తాం కాబట్టి ఈ 200 మందికి మేము ఒక పెద్ద పాత్ర తీసుకొని, ఆ పాత్రలో ఒక ఫీటు వస్త్రాన్ని తీసుకొని, నల్ల వస్త్రాన్ని, ఒక చివరన తెల్ల ఆవాలు ముడివేసి, ఒక చివరన నల్ల నువ్వులు ముడివేసి, ఆ వస్త్రాన్ని ఈ యొక్క నల్ల నువ్వుల నూనెలో వేసి, ఒక 200 క్లాత్లు తీసుకొని, నల్ల వస్త్రాలు తీసుకొని, దాని నిండా నూనె పోసేసి, దాన్ని కాషాయ వస్త్రంతో సీల్ చేసి, ఈ యొక్క పాత్రకు 4 దిక్కుల ధ్రువాలు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అఖండ దీపాలు వెలిగించి, ఆ అఖండ దీపాలకు రౌండ్గా ఒక దారాన్ని, నల్ల దారాన్ని జుట్టివేసి, అఖండ దీపం కొండెక్కకుండా 2 పండితుల సమక్షంలో ఎప్పుడూ వాళ్ళకు షిఫ్ట్ల వైజ్గా డ్యూటీలు ఉంటాయి. 12 గంటలు ఒక పండితుడు ఉంటాడు, 12 గంటలు ఇంకో పండితుడు ఉంటారు. నిష్ఠగా ఉండి ఆహార నియమాలలో కూడా మనం చక్కగా ఆహార నియమాలు తీసుకుంటూ, ఒక పూట భోజనమే, ఒంటి పూట భోజనమే చేసుకుంటూ, ఫాస్టింగ్ వండుకుంటూ, స్వామివారిని ఎక్కువ ధ్యానిస్తూ, కొండెక్కకుండా కాపాడుతూ, అలా 4 రోజులు కాపాడిన తర్వాత శని హోమం 20వ తారీఖు సెట్ అయిపోతుంది. అక్కడ 4 రోజులు అవుతుంది. అప్పుడు ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని శని హోమములో గనక మనం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని చెప్పేసి ఈ యొక్క వస్త్రాన్ని ఒక్కొక్కటిగా వేస్తే మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మకర, కుంభ, కర్కాటక, వృశ్చిక, మీన ఈ 5 రాశులకు 2024 సంవత్సరంలో
పట్టి పీడిస్తున్నటువంటి దారిద్రానికి ఇక లోకాలు చెల్లినట్టే, మీరు అదృష్టవంతులైనట్టే. ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖిలో.